హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారండి. అయితే ఈ డబ్బులు అనేవి ఏ పథకానికి సంబంధించి విడుదల చేశారు, అయితే ఈ డబ్బులు అనేవి మనం పొందాలంటే ఏమేమి ఉండాలి, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే మీకు ఈ డబ్బులు పడ్డాయా లేదనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీ యొక్క డబ్బులు పడ్డాయో లేదో ఈజీగా మీరు తెలుసుకోవచ్చండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం అయితే మనకు డబ్బులు అయితే విడుదల చేశారండి. అయితే ఈ డబ్బులనే మనకు ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు 17వ విడత పీఎం కిసాన్ నిధులను అయితే విడుదల చేశారు. సో వారణాసిలో పర్యటించిన ఆయన 9.26 కోట్ల మంది రైతుల అకౌంట్లో 20,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు. సో దీంతో మనకు 30,000కు పైగా స్వయం సహాయక బృందాలకు మోడీ సర్టిఫికెట్ జారీ చేశారు. కాగా రైతులకు కేంద్రం ఏటా 3 విడతల్లో 6,000 రూపాయల నగదు సాయం అయితే అందిస్తున్న సంగతి తెలిసిందే. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో, కౌలు రైతులు, వీళ్ళకి ఏంటంటే మనకు 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అయితే వేస్తారు. ఈ 6,000 రూపాయలు ఒకేసారి కాకుండా మనకు ఎవ్రీ 3 మంత్స్కి 2,000, 2,000, 2,000 ఈ విధంగా అయితే వేస్తారండి. ఒక సంవత్సరంలో మనకు 6,000 అయితే వేస్తారు. సో ప్రతి ఒక్కరికి మనకేదైనా డబ్బులు అయితే విడుదల చేశారు, తప్పనిసరిగా చెక్ చేసుకోండి. రాని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. సో మీ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క పాస్బుక్ నంబర్ ఉంటుంది. సో దాన్ని మీరు ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చండి మీకు డబ్బులు పడ్డాయా లేదనేది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.